क्लम्बरधरं विष्णुं शिश्वर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेसर्वविघ्नं उपशान्तये ओं श्री गुरुभ्यो नमः। रामकृष्णिह ऐस्ट्रोन्यूमरालजी यूट्यूब चैनल की स्वागत। ई वीडियो रेंडो तारीख 11वा तारीख 20वा तारीख मरियु 29वा तारीख ई ओक तेदीलो गनुक पुट्टिन वारिकि प्रति संवत्सरंलो कूडा ओक नालुगु नेललु वीळ्ळकु अदृष्टान्नि విజయాన్ని వరింపజేస్తుంది। మరి ఆ నెలల జాబితా కనుక మనం చూసినట్లయితే ఈ యొక్క నాలుగో నెల, మరి ఇది ఏప్రిల్ మాసం। ఈ ఏప్రిల్ మాసంలో ఈ 2, 11, 20, 29లో పుట్టిన వారు ఈ యొక్క ఏప్రిల్ మాసం అనేది కూడా ప్రతి సంవత్సరం కూడా వీళ్ళకు మంచి విజయాన్ని వరిస్తుంది। చదువు విషయంలో, ఉద్యోగ విషయంలో, వ్యాపార రంగాలలో ఈ యొక్క ఏప్రిల్ మాసం అనేది కూడా చాలా బాగా కలిసి వస్తుంది। మరి రెండో నెల మే నెల, ఈ మే నెలలో కనుక ఈ యొక్క మీరు 2, 11, 20, 29లో పుట్టినట్టయితే ఈ మే మాసంలో మాత్రం మీరు గృహ నిర్మాణానికి సంబంధించిన పనులు మొదలు పెట్టుకోవచ్చు। అదేవిధంగా మీరు డబ్బులు ఎవరికైతే అప్పుగా ఇస్తారో ఆ అప్పును ఈ యొక్క మే మాసంలో తిరిగి తీసుకునే ఆవశ్యకత ఉంటుంది। ఆర్థికంగా బాగా ఎక్కువగా మంచి జరిగే అవకాశాలు ఉంటాయి। తర్వాత వ్యాపారాలు మొదలు పెట్టుకునేవారు కూడా ఈ మే మాసంలో ఈ 2, 11, 20, 29 పుట్టినవారు వ్యాపారాలకు అనుకూలంగా మారుతుంది। కాబట్టి ఈ యొక్క మే మాసంలో మాత్రం వ్యాపారాలకు మంచి స్థాయి అనేది కూడా పెరుగుతుంది, 100% చేసుకోవచ్చు। నెక్స్ట్ జూన్ మాసం, ఈ జూన్ మాసంలో మీరు ఎప్పుడు కూడా డబ్బు ఎక్కువగా ఖర్చు అయిపోతూ ఉంటుంది, కానీ ఆ ఖర్చైనంత సరిసాటిగా గొప్ప రెట్టింపు అవకాశాలు కూడా వస్తాయి। అంటే కొన్ని కొన్ని మనం ఒక 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు సంపాదించుకోవచ్చు, అది జూన్ మాసంలో జరుగుతుంది। మీరు ఇచ్చేది 10 రూపాయలే కావచ్చు, కానీ అంటే పెట్టుబడి 10 రూపాయలు పెట్టినా 100 రూపాయలు వచ్చే అవకాశాలు ఉంటాయి। అంటే పెట్టుబడికి ఇది అతి చక్కటి మాసం జూన్ మాసం। మీరు ఏదైనా పెట్టుబడి పెట్టండి, ఏ వ్యాపారంలోనైనా పెట్టుబడి చేయండి, ఆ వ్యాపారాలు చాలా అద్భుతంగా రాణించాలంటే ఈ జూన్ మాసం ఈ 2, 11, 22, 20, 29 తేదీలలో పుట్టిన వారికి, అంటే చంద్రునికి సంబంధించిన సంఖ్యలో పుట్టిన వారికి ఇది చాలా బాగా పనిచేస్తుంది। మరి లాస్ట్ ఆగస్టు మాసం, ఈ ఆగస్టు మాసంలో దేనికి ప్రతీక అంటే మీరు ఏదైనా పని చేసిన దానికి ప్రతిఫలం ఆశించవచ్చు ఈ ఆగస్టు మంత్లో। ఇది చాలా చక్కటి మాసం, ఇది చాలా బ్రహ్మాండంగా మీకు లైఫ్ స్టైల్ అనేది కూడా ఇస్తుంది। మీరు ఆశించిన దానికంటే ఎక్కువే ఫలితాలు వస్తాయి, ఆకస్మికంగా ఈ ఫలితాలు మీకు రావడం జరుగుతుంది। కొందరు లాటరీ కొడతారు, కొందరు హార్స్ రైడింగ్లో విజయం సాధిస్తారు, కొందరు రకరకాలుగా అంటే వాళ్ళకు లక్కీ డ్రాలో ఏదైనా ఒక వస్తువు వెళ్ళడం కానీ, ఒక డబ్బు రావడం కానీ నగదు రూపంలో కానీ, ఇలా కొంత ఆకస్మికంగా కూడా ధనలాభం ఎక్కువగా జరుగుతుంది। ఆకస్మికంగా విదేశ యానం చేయడం, ఆకస్మికంగానే ఉద్యోగాలు దొరకడం, వ్యాపారాల్లో ఆకస్మికంగా లాభం వచ్చు రావడం, ఇలా కొన్ని మనకు తెలియకుండానే లాభాలు అనేది ఉండడం జరిగేది ఆగస్టు మాసం। కాబట్టి ఈ ఆగస్టు మాసంలో కూడా మీరు మంచి ఫలితాలు వస్తాయని నేను మీకు తెలియజేస్తున్నాను। కాబట్టి ఈ 2, 11, 20, 29లో కనుక మీరు పుట్టినట్టయితే నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మీరు దయచేసి మీ పేరు బలాన్ని సరి చేసుకోండి, మీ పేరు బలాన్ని ఆస్ట్రోన్యూమరాలజీ పరంగా సరి చేసుకోండి। ఎందుకంటే మనకున్న వ్యవధి చాలా తక్కువ, ఎందుకంటే టైం అంతా హుదా కానివ్వకండి, ఏదైనా కూడా నేను వచ్చే సంవత్సరం చేసుకుంటా, 3 నెలలు చేసుకుంటా, 6 నెలలు చేసుకున్నా, ఇట్లా పోస్ట్ పోన్ చేయకండి। ఏదైనా కూడా మనసులో ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడే తక్షణమే దాని యొక్క ఫలితం అనేది కూడా తీసుకోవాలి। ఎందుకంటే మీ పేరు నెగటివ్ నంబర్లు అంటే మీ ఇంట్లో శత్రువులు ఉన్నంత వరకు మీ ఇంటికి ఎవరు రారండి, ఇంట్లో నుంచి శత్రువులను మీరు బయటికి పంపించినట్టయితే మిత్రులు అనేవారు మీకు జత కలుస్తారు। అలాగా మీ ఇంట్లో ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా ఒక సమస్య ఉంది, ఆ ఇంట్లో విషసర్పాలు ఉన్నాయనుకోండి, ఆ విషసర్పాలు ఉంటే బయట వాళ్ళు అమ్మ వాళ్ళ ఇంట్లో పెద్ద పుట్ట ఉంది, 2, 3 పుట్టలు ఉన్నాయి, ఇంటి చుట్టూ పాములే ఉంటాయి, ఆ ఇంట్లోకి వెళ్ళద్దు, ఏదో ఒకటి మనకు ప్రాబ్లం అవుతుందని ఎవరు ఇంటికి రాదు, అదే మన ఇల్లు పుట్టలు కానీ మరి ఆ పాములు కానీ లేకపోతే విషసర్పాలు కానీ లేకపోతే మనం ఏం చేస్తామండి, హ్యాపీగా వెళ్తాం। ఇంకొక చిన్న ఉదాహరణ, ఒక ఇంటికి ఒక 3 కుక్కలను కాపలాగా పెట్టాము, బయట ఉన్నవాడు ఏం చేస్తారంటే ఆ ఇంట్లో కుక్కలు ఉన్నాయి అటు వెళ్ళకండి అంటారు। అంటే ఎందుకంటున్నారంటే అక్కడ వాస్తవానికి అవి మీరు వస్తే మీ మీద దాడి చేస్తాయి,
కాబట్టి వాటిని ఆ ఇంట్లోకి వెళ్ళలేము. అదేవిధంగా మన పేరులో కూడా ఎలాంటి నెగిటివ్ నెంబర్స్ ఉంటే మనల్ని ఎవరైనా ఆహ్వానించేవారు, కానీ మనకు అదృష్టం అనేది కూడా రాదు. ఫస్ట్ మీరు చేయాల్సింది మీ పేరులో ఉన్నటువంటి అక్షరబలాన్ని సరి చేసుకోండి. మీకు జీవితకాలం ఈ యొక్క అక్షరబలం తోడుంటుందని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.